మార్టిన్. సో కన్నడ ఇండస్ట్రీ నుంచి మనకి ధ్రువ సర్జన్ నటించిన మూవీ అయితే సో చూశాను గైస్. సో నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, అరే ఈ మూవీ అంటే వీళ్ళు కేజీఎఫ్ స్టాండర్డ్స్లో తీద్దామని చెప్పి అనుకున్నారేమో అనిపించింది. ఎందుకంటే నాకు మోస్ట్ ఆఫ్ ఎలివేషన్స్ అన్నీ నాకు కేజీఎఫ్ లాగా అనిపించాయి. అలా అని చెప్పి ఇది కేజీఎఫ్లా ఉందని అయితే కాదు. ఎందుకంటే నాకైతే గాయస్ ఈ మూవీ వచ్చేసరికి అంతకే ఏం అనిపించలేదు. అంటే చాలా బోర్ కొట్టింది. మెయిన్గా నేను అంటే మూవీ చూసేటప్పుడు ఏవైతే ఆ డైలాగ్స్ ఉంటాయి, మెయిన్ హీరో గాయస్, సో నేను ఆల్రెడీ తింది తగరు మూవీ వచ్చింది కదా, అప్పుడు మనకి లాక్డౌన్కి ముందు వచ్చింది కదా. సో అప్పుడు టిక్టాక్లో పెద్ద ఫేమస్ ఆ సాంగ్. సో ఆ సాంగ్ హిట్ అవడం వల్ల అప్పుడు మూవీ చూశాను. సో అలానే హీరో యొక్క క్యారెక్టరైజేషన్స్ అన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి ట్రైలర్లోనే మనకి ఎలా చూపిస్తారు, ఏదో టైగర్ స్ట్రాఫ్ మూవీలా చూపిస్తారు కదా, అలానే మనకు ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇక్కడ విలన్ కమ్ హీరో సోడు మనకి ఎలా ఉంటుందంటే, ఇంకా మూవీ చూసేటప్పుడు అరే ఏంట్రా బాబు వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నది అనిపిస్తుంది. మెయిన్ నాకు చాలా డిసప్పాయింట్ అయ్యింది ఏంటంటే, స్టోరీ గురించి పక్కన పెడితే అక్కడ అంటే గ్రాఫిక్స్ ఉంటాయి కదా గాయస్, అంటే ఏవైతే విఎఫ్ఎక్స్ యూజ్ చేశారో అవన్నీ మనకి ఎంత అంటే నాకే చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో నేను యాక్చువల్లీ మూవీ అనేది ఫస్ట్ జిగ్రా మూవీ ఉంది కదా, సో జిగ్రా చూశాక దీనికి వెళ్దామని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఇది కొంచెం అంటే ట్రైలర్ చూసి మంచి యాక్షన్ మూవీస్ చూసి చాలా రోజులు అయింది కదా, ఒకసారి చూసేద్దామని చెప్పి మూవీకి వచ్చేసరికి నాకైతే సో చాలా డిసప్పాయింట్ అయ్యాను. మెయిన్గా ఏంటంటే ఇందులో లాజిక్స్ అయితే అస్సలు వెతకూడదు. అండ్ హీరో వచ్చేసరికి క్యారెక్టర్ పరంగా సో తన హీరో కమ్ విలన్ అంటే మనకి బాగానే చేశాడు. కాకపోతే మీకు వావరేషన్ అనిపిస్తుంది. నాకు అసలు ఈ మూవీ చూసేటప్పుడు మోస్ట్లీ నాకు అనిపించింది ఏంటంటే, ఎవ్రీ క్యారెక్టర్ కూడాను వాళ్ళు అసలు న్యాచురల్ యాక్టింగ్ అనేది కాకుండా ఏదో వావరేషన్ అనేది నాకు అనిపించింది, నా ఒపీనియను. అలా అని చెప్పి మొత్తం బ్యాడ్ అని అనట్లేదు, జస్ట్ మూవీ అయితే గాయస్ బిలో యావరేజ్ అనేది చెప్పుకోవాలి. మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేసేదంతా యాక్షన్ ఎపిసోడ్స్ మీదే పెట్టారు తప్ప స్టోరీ మీద అయితే అంత ఫోకస్ చేయలేదు. నాకు ఒకటే ఏంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యింది. సో అర్జున్ గారు స్టోరీ అనేది ఎంత బాగా చేస్తారు, ఎంత బాగా రాస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అదైతే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ మూవీ చూసాక. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనకి పర్లేదు, బాగానే ఉంది. మెయిన్గా క్లైమాక్స్లో అయితే కొంచెం బెటర్ అనిపించింది. అండ్ మణి శర్మ గారి సాంగ్స్ అయితే సో నచ్చలేదు, అసలు బాగలేదు నాకంటే నచ్చలేదు. అంత ఇంట్రెస్ట్గా మరి అంత బాగున్నాయి అనేటట్టు అయితే లేవు. ఎందుకంటే వాళ్ళ తను మణి శర్మ గారి మ్యూజిక్ మనకి ఎంత హిట్ అవుద్దో తెలుసు, కానీ ఇదైతే తన అంటే అతని స్టాండర్డ్స్కి అయితే లేదు. మరి మూవీ ఓవరాల్గా అయితే గాయస్ సో బిలో యావరేజ్ ఇది, ఇది నా ఒపీనియను. ఈవెన్ మీరు మూవీ చూస్తే మీకేమైనా అలా నచ్చొచ్చేమో అని చెప్పి అయితే మీ చాయిస్ అది, కాకపోతే మీరు చూసిన తర్వాత కూడా ఇదే అంటారని చెప్పి నా ఒపీనియన్. మేబీ మీరు చూసిన తర్వాత చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంకా స్టోరీ వచ్చేసరికి ఏంటంటే, మన హీరోని పాకిస్తాన్లో అరెస్ట్ చేస్తారు. సో అరెస్ట్ చేసిన తర్వాత తన నేమ్ అయితే తెలుస్తుంది, అంటే అతను ఎవరు అని చెప్పి తెలుస్తుంది. సో ఇంతకీ హీరో పాకిస్తాన్కి జైలుకి ఎందుకు వెళ్ళాడు అండ్ ఫైనల్గా అక్కడి నుంచి తిరిగి వచ్చాడా లేదా, అండ్ మధ్యలో మార్టిన్ ఎవరు, ఈ మార్టిన్కి మన హీరోకి సంబంధం ఏంటి, ఇవన్నీ స్టోరీ మీకు ఎక్కువ రివీల్ చేయడానికి ఏమి ఉండదు. కానీ స్టోరీ అయితే ఇదేని, ఫైనల్గా ఎందుకు వెళ్ళాడు, అసలు మార్టిన్ ఎవరు, ఈ అర్జున్ ఎవరు అనేది మీకు స్టోరీ ఉంటుంది. సో ఫైనల్గా మీకు ఇదే స్టోరీ. అండ్ ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ చూసుకుంటే మనకి చాలానే పెట్టారు. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి చూడండి ఎక్కువ ఏంటది ఆ మూవీ ఉంటుంది కదా, సో మన మ్యాడ్ మ్యాక్స్ మూవీ ఉంటుంది కదా, సో మ్యాడ్ మ్యాక్స్లో ఏ కైండ్ ఆఫ్ సీన్స్ ఉన్నాయో అలాంటి సీన్స్ మీకు ఇందులో ఉంటాయి. కాకపోతే అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేసే ఆ రేంజ్లో ఉంటాయి, ఒబ్బా సూపర్ రా బాబు అని చెప్పి. కాకపోతే నాకు ఇది అంత స్టాండర్డ్స్లో అయితే అనిపించలేదు. మెయిన్గా చెప్పాను కదా మీకు అక్కడక్కడ విఎఫ్ఎక్స్ అయితే చాలా పూర్గా అనిపిస్తాయి. మెయిన్గా ఇంత ప్యాన్ ఇండియా ఫిల్మ్ అని చెప్పి ఇంత భారీగా చేశారు. యాక్చువల్లీ ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, కాకపోతే పోస్ట్పోన్ అవుతూ ఫైనల్గా వచ్చింది. కానీ ఫైనల్గా వచ్చిన సాటిస్ఫై అయితే చేయలేదని చెప్పి నా ఒపీనియను. మెయిన్గా నాకు క్లైమాక్స్లో చాలా బాగా నచ్చింది, ఆ యాక్షన్ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. కాకపోతే నాకు డిసప్పాయింట్ అయింది ఏంటంటే, అది మీకు అంత రియాలిటీగా ఒరిజినల్గా మనకి గ్రాఫిక్స్ అనేవి ఉండవు, అదొక్కటే డిసప్పాయింట్ చేస్తుంది తప్ప క్లైమాక్స్ అయితే సో బాగుంది. అంటే ఏదైతే ట్యాంకర్స్ ఫైట్ కానీ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మూవీ త్రూ అవుట్ అయితే హీరో యొక్క ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయి గాయస్. మీకు హీరో యొక్క డైలాగ్ డెలివరీ కానీ లేకపోతే ఎలివేషన్ షార్ట్స్ మొత్తం తన ఏంటంటే ఇంకా నేనే నా అంటే మనమే ఇంకా తోపు మనకెవడు ఆపలేడు అనేటట్టే తన బిహేవియర్ ఉంటుంది మూవీ అంతను. సో అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో నాకైతే గాయస్ మూవీ అయితే సో చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను స్టోరీ అయితే ముందు ట్రైలర్ చూసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
కనీసం హీరోయిజం అయినా ఒక కైండ్ ఆఫ్లో చూపిస్తారు కదా, స్టోరీ ఎంత కొంచెం ఉన్నా కొంచెం ఈ సీన్స్తో మేనేజ్ చేస్తారేమో, యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయేమో అనుకుని. ఇంకా మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు సలార్లో చూసారా, సలార్లో మనకి చూడండి సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్మీస్ ఉన్నాయని చెప్పి ఒక ఎలివేషన్ షార్ట్స్ వస్తాయి కదా మనకి. సో అలా నేను ఈ మార్టిన్లో కూడా నేను ఎప్పుడు స్టార్టింగ్ అంటే లైక్ మనకు ఫస్ట్ టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడే నేను చూశాను ఇలాంటివి, అంటే పెద్ద పెద్ద బాడీస్ వేసుకొని వీళ్ళందరూ రావడం ఇలాంటివన్నీ చూసాం కదా. సో ఇది కామన్ అయిపోయింది, దానికోసం కొంచెం ఎక్సైట్ అయ్యా ఏదో ఉంటుందని చెప్పి. అది కూడా బాగానే ఉంది కానీ మరీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏదో ఉండదు. కానీ ఓవరాల్గా గాయస్, మీరు ఒక యాక్షన్ డ్రామా చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి. స్టోరీ అండ్ లాజిక్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ మీరు ఒక యాక్షన్ మూవీస్ ఫైట్ల కోసము ఈ కైండ్ ఆఫ్ కోసం వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి. ఒక్క పర్సనే 100 మందిని చంపేసేటట్టు అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ మొత్తం ట్యాంకర్స్తో అన్నీ పేల్చేసేటట్టు, ఇంకా హీరోయిజము విలనిజం ఇవన్నీ వీటి కోసమైతే మీరు ఒకసారి చూడొచ్చు. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 5 అయితే నేను 2 ఇస్తున్నాను గాయస్. ఇది నా రేటింగ్, అంటే నా ఒపీనియన్, ఇది నేను షేర్ చేసుకున్నా. సో నేను మూవీ చూశాను కాబట్టి నాకు అలాగ అనిపించింది. అండ్ ఇంకా కొత్తగా స్టోరీ కావాలి, నాకు కొత్త కొత్త కథలు కావాలి, నాకు గ్రాఫిక్స్ గురించి నేను ఎక్కువ పట్టించుకోను అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఏమున్నా పర్లేదు నేను చూసేస్తాను లాజికల్ నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకైతే మేబీ సమ్హౌ మీకు ఇది ఓకే బెటర్ అనిపించవచ్చు, అది మీ యొక్క చాయిస్ ఇది. సో నాకైతే ఇలానే అనిపించింది గాయస్. అండ్ ఇంకోటి ఏంటంటే, మూవీలో ఏదైతే హీరోని క్యారెక్టర్ ఉంటుంది కదా, సో తన క్యారెక్టర్ అయితే గాయస్ అసలు ఏమి ఉండదు, జస్ట్ ఒక కొన్ని సీన్స్లో ఉంటాయి. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంతా తన యాక్టింగ్ చూస్తుంటే అసలు న్యాచురల్గా అనిపించదు మూవీ అంతను. మీకు మీరు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానే పాయింట్స్ అన్నీ మీరు మూవీ చూసాక మేబీ మీకు కూడాను నాలాగా ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే అంటే 100% ఉంటుంది అంటే ఉంటుందని చెప్పట్లేదు, కానీ సంభవం ఎంత కొంత అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది మీరు మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే, బీజిఎమ్ మన ఎవరు కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా రవి భాస్రా గారు, సో మ్యూజిక్ అయితే బాగుంది. అంటే సాంగ్స్ అవైతే మణి శర్మ గారు తీసుకున్న బీజిఎం అయితే తిని పరంగా ఓకే, కాకపోతే మరీ కేజీఎఫ్ స్టాండర్డ్స్లో అయితే మీకు ఉండదు, జస్ట్ ఓకే యావరేజ్ అని అయితే అనుకోవచ్చు. ఇంక ఇంతే గాయస్ ఓవరాల్గా. ఇంకా అందరూ ఎలా నటించారు అంటే మీకు తెలిసిందే కదా. సో నాకైతే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడాను ఏదో హీరోని ఎలివేట్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఇంతకంత యాక్ట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ మీకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం కేజీఎఫ్ మూవీ అండ్ ఆల్సో ఏంటది భూపేంద్ర గారు నటించారు కదా, ఆ మూవీ పేరేంటి, కబ్జా. సో ఆ మూవీస్లో మనకి 2 సిమిలారిటీస్ ఉంటాయి కదా, అలానే ఈ మూవీ కూడా సిమిలారిటీస్ ఉంటాయి. అంటే ఎక్కువ ఎలివేషన్ షార్ట్స్ కానీ సేమ్ కేజీఎఫ్లోకి తీయాలి అనుకుని ప్లాన్ చేసుకున్నారేమో, కాకపోతే అది మాకు మిస్ఫైర్ అయిందని చెప్పి అయితే నాకు అనిపించింది. ఇది గైస్ ఓవరాల్గా. అండ్ ఈ మూవీ అయితే మీరు జస్ట్ ఒక యాక్షన్ ఎపిసోడ్స్ కోసం అయితే మూవీ ఒకసారి చూడొచ్చు, అది మీ చాయిస్, స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది గైస్ ఓవరాల్గా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.